మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా షామీర్పేట్ మండలం తుర్కాపల్లి మురుహరపల్లిలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. మంత్రి మల్లారెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. అనంతరం మూడుచింతలపల్లి మండలం కొల్తూరులో మంత్రి మల్లారెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశానని, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రచారంలో భారీ ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, మహిళా మనులు, యువకులు పాల్గొన్నారు. కష్టపడి మన విద్య కంపెనీలు తెచ్చి పెద్ద పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారు. పిచ్చిళ్ళు కూడా అక్క 2000 పిచ్చిళ్ళు ఇస్తున్నాం. జనవరి కాగానే 3000 వస్తాయమ్మా. పిచ్చిళ్ళు కూడా తీసుకున్నట్టు లేదంటున్నారు. 2000 పోయి 3000 అయింది, 3000 కాగానే 5000 అయింది. మళ్ళా ప్రతి మహిళకు 18 మిగిలిన మహిళకు మార్చి నుంచి 3000 గృహలక్ష్మి వస్తుంది. 3000 సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్యలక్ష్మి వస్తే అత్తకు 5000 వస్తే కోడలకు 3000 వస్తాయి. అత్తకు 5000 కోడలకు డబల్ బెడ్రూమ్ అని ఖాళీ పెట్టారు. కోడొచ్చి నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాలి. మీరే గురాలు సంక్రాంతి వెళ్ళాగానే మీకందరికి కూడా గృహ ప్రవేశం చేపిస్తాను. మనం నేను కానీ భాస్కర్ కానీ మోసం చేస్తున్నాను కాదు. మీరు ఒక్క ఓటేస్తే ఎన్ని పనులు చేసినో నువ్వు నిండా ఉంచుతాం. మాయ మాటలు చెప్పలే, మోసపూరిత మాటలు చెప్పలే, దమల్ బాజీ మాటలు చెప్పలే. ఇదే కాంగ్రెస్ దొంగలక్క, మాయ మాటలు చెప్తారు. 10 ఏళ్ళే కాంగ్రెస్ మరికంటే 10 ఏళ్ళ ముందు కాంగ్రెస్ ఉండే నిన్ను తాగుతందుకు కష్టం ఉండే. కరెంటు ఉండకపోవు, ఈ రోడ్డు సరి ఉండకపోవు, ఎవరు పట్టించుకోకపోవు, వాళ్ళెక్క మంత్రైనా ఒక వాచ్మెన్ లెక్క సేవకులు లెక్క తిరగకపోవు. బాగా పైసలు సంపాదించుకుని దొడ్డుకయ్యి బాగా ఇదేది. మేము అది కాదు, మీకు సేవకుని లెక్క మీకు ఎప్పటి పొదుగులు వేస్తుంది సమస్యల పని పరిష్కారం మంచి లీడర్లను ఎన్నుకుంటే ఇంకా పని అందంగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ అందరి కూడా మీరు 30 తారీఖు నాడు మళ్ళా ఒక్క ఓటు వేస్తే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తాము. మీకు అన్ని కూడా ఇంకా పురాణి పనులు అంటే మామూలు లేదక్క. హైవే పక్కకు, నేషనల్ హైవే పక్కకు కేసీఆర్ ఇంత పెద్ద రోడ్ వేసిండు. కొద్దిగా లేచి ఇట్లా పోయి వస్తుంటాడు, మీకు అందరికి కూడా కనిపిస్తూ ఉంటాడు. అంత పెద్ద రోడ్డు ఎంత కూడా 15 రోజులు మీ పక్కకు ఏముంది అనుకుంటున్నారు? మీ అది మురారిపల్లి అంటే ఏమనుకుంటున్నారు? మీరు ప్రపంచం